ఇంతయింతాయి వటుడింతాయి అనే విధంగా అభివృద్ధి చెందుతా ఉంది. ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రైవేట్ సంస్థలు చాలా పెద్ద ఎత్తున నిజామాబాద్కు వచ్చి షాపింగ్ మాల్స్ కావచ్చు, అవి బట్టలకు చెందినటువంటి షాపింగ్ మాల్స్ కావచ్చు, అదేవిధంగా ఫర్నిచర్కి చెందినటువంటి షాపింగ్ మాల్స్ కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో మరి ఇక్కడి నుంచి షాపింగ్కి పోకుండా అలాంటి వ్యాపార సముదాయాలు నిజామాబాద్లో రావడం చాలా సంతోషకరం. మరి ఈరోజు కంటేశ్వర్ దగ్గర బైపాస్ ప్రాంతంలో ఉన్నటువంటి పులాంగ్ వాగు పక్కనే రాయల్ ఓక్ అనే ఒక వ్యాపార సంస్థ, భారతదేశంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యాపార సంస్థ, 15,000 స్క్వేర్ ఫీట్లతో నిజామాబాద్ జిల్లాలోనే అతిపెద్ద ఒక షోరూమ్ని, ఫర్నిచర్ షోరూమ్ని ఇక్కడ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి నిజంగా నిజామాబాద్ జిల్లా వాసులకు ఇది శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు ఇల్లులు కట్టినా కూడా ఆ ఇల్లు ఫర్నిచర్ కోసం అందరూ హైదరాబాద్ పోయి తీసుకొని రావడం, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి. ఈ షోరూమ్ చూసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా నేను చెప్తా ఉన్నా, ఎవరికి కూడా హైదరాబాద్ పోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి మనుషులకు ఇక్కడ అన్ని రేంజ్ల్లో కూడా ఫర్నిచర్ ఉంది. మరి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తిరుపతి రెడ్డి గారికి, కిషన్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మరి నిజామాబాద్ నగర ప్రజలు ఈ ఫెసిలిటీని వాడుకోవాల్సిందిగా నేను సూచిస్తూ, జై హింద్ జై తెలంగాణ. హైదరాబాద్ను తలపించే విధంగా, ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ను మరిపించే విధంగా మా స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్త గారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నిజామాబాద్ పట్టణాన్ని చాలా గొప్పగా, హైదరాబాద్ రాజధాని నగరంలో గౌరవ మంత్రి కేటీఆర్ గారు ఎట్లా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ను ఒక చూడముచ్చటగా అభివృద్ధి చేసిండు. మొత్తంకు మొత్తం డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, దాంతోపాటు జిల్లా హెడ్ క్వార్టర్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి జిల్లాలో హైదరాబాద్లో ఉన్నట్లాంటి షోరూమ్లు ఇక్కడికి వస్తూ ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఏ రాయల్ ఓక్ షోరూమ్ ఉందో ఆ రాయల్ ఓక్ షోరూమ్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి మా తిరుపతి రెడ్డి గారికి మరి వారి యొక్క పార్ట్నర్లకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. 123 షాప్ ఇక్కడ అవి మా నిజామాబాద్ పట్టణంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు పట్టణాభివృద్ధి గణేష్ గుప్తా గారు చేస్తూ ఉంటే మా అన్న ప్రజలను మైమరిపించే విధంగా, అటు రఘునాథ్ ఆలయం నుంచి అటు మినీ ట్యాంక్ బండ్ దాక, ఇటు కలెక్టరేట్ రోడ్ చూస్తూ ఉంటే నిజంగా తెలంగాణలో ఏ జిల్లాలో హెడ్ క్వార్టర్ లేని విధంగా మా నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ అభివృద్ధి చేసినందుకు మా గణేష్ అన్నకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అటువైపు పట్టణాభివృద్ధి, ఇటువైపు షోరూమ్లు అభివృద్ధి ఎంతో ఉన్నాయి. నిజంగా మేము 15,000 స్క్వేర్ ఫీట్లు ఉన్నటువంటి షోరూమ్ను అంచంచు అంగుళం తిరిగినాం, 2 సార్లు తిరిగినాం, తిరిగితే కూడా మాకు బోర్ రావట్లేదు. హైదరాబాద్లో లేని ఫర్నిచర్ ఇక్కడ ఉంది. నిజామాబాద్ జిల్లా ప్రజలకు, ఆర్మూరు ప్రజలకు శుభవార్త ఇది నిజంగా. ఎందుకంటే హైదరాబాద్ను తలపించే విధంగా అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు ఇక్కడ. ఆ అపార్ట్మెంట్లకు ఫర్నిచర్కి ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అతి తక్కువ చౌక ధరలతో మేము కొన్ని చూస్తూ ఉన్నాం, 30,000-20,000 లక్ష రూపాయలు కూడా సోఫా సెట్లు ఉన్నాయి, మాకు కూడా చాలా నచ్చినాయి. హైదరాబాద్లో కూడా ఇట్లాంటి తర ఫర్నిచర్ చూడలేం కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక మంచి శుభవార్త నిజామాబాద్ జిల్లా ప్రజలకు, వారి షాప్ ఇంకా 15,000 నుంచి 1,00,000 స్క్వేర్ ఫీట్లకు నిజామాబాద్లో ఎదగాలని, వారు ఇంకా దినదిన అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటాము. మరి నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా మేయర్ గారికి, మా గణేష్ అన్నకు, జిల్లా నాయకులకు, ప్రభాకర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్ వల్లూరి, రాయల్ ఓక్ ఇన్కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి నేను స్టేట్ హెడ్గా పనిచేస్తున్నాను, బిజినెస్ మేనేజర్గా. ఈరోజు మనం ఈ ఇంత పెద్ద స్టోర్ని నిజామాబాద్లో ఓపెన్ చేయడం నిజంగా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. దీనికి సంబంధించిన ఓనర్ గారు తిరుపతి రెడ్డి గారు కానివ్వండి, వచ్చిన ఎమ్మెల్యే గారు అందరికీ మా ధన్యవాదాలు ఈ స్టోర్ ఓపెన్ చేసినందుకు. మా స్టోర్లో మీకు రిక్లైనర్స్, దాంట్లో లెదర్ రిక్లైనర్స్, ఫ్యాబ్రిక్ రిక్లైనర్స్, లెదర్ హైట్ రిక్లైనర్స్, ప్లస్ సోఫాల్లో, లివింగ్ సోఫాల్లో లెదర్, లెదర్ హైట్, ఫ్యాబ్రిక్, వుడెన్ సోఫాలు, డైనింగ్ టేబుల్స్లో గ్లాస్ డైనింగ్, వుడెన్ డైనింగ్, మార్బుల్ డైనింగ్, అట్లాగే బెడ్రూమ్లో వచ్చేసరికి మీకు మెలమైన హై గ్లాస్, సాలిడ్ వుడ్, సీసం వుడ్, ప్లస్ ఆఫీస్ ఫర్నిచర్, రిక్లైనర్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఎన్నో వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. హైదరాబాద్లో లేని వెరైటీ కూడా మేము తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. మీరందరూ తప్పనిసరిగా విచ్చేసి దీన్ని చూసి, అంటే మీరు ఏదైనా ఫర్నిచర్ కొనే ముందు మా రిక్వెస్ట్, ఒక్కసారి మీరు వచ్చి చూసారంటే మీరు తప్పకుండా మీ నిర్ణయం మార్చుకొని ఇక్కడ రాయల్ ఓక్ ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకుంటారన్న పూర్తి నమ్మకం మాకుంది. ఆ ఉద్దేశంతో మేము మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం, ప్లీజ్ కమ్ టు అవర్ స్టోర్ అండ్ సీ ఇట్. థ్యాంక్ యూ.
చూడండి.